హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్. ఈరోజు మీకు మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకొని చూపించబోతున్నానండి. ఈ మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది, మనకి సమ్మర్లో వేడిని తగ్గిస్తుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోయే ముందు మా వీడియో కనుక నచ్చితే కనుకండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్. మసాలా మజ్జిగ తయారు చేయడానికండి నేను అల్లం తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న అల్లం ముక్కలు. కొత్తిమీర, పుదీనా, అలాగే బ్లాక్ సాల్ట్ అండి 1/2 స్పూన్, అలాగే వేయించి చుట్టిన జీలకర్ర పొడి, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి, లెమన్, గింజలు లేకుండా చూసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ పెట్టేసుకుందామండి. జీలకర్ర మాత్రం వేయించి పొడి తీసుకోవాలండి, జీలకర్ర పొడి. మెత్తగా నలిగిపోయినాయి కదండి, దీనికి నేను ఈ గ్లాస్తో పెరుగు తీసుకున్నానండి, ఈ గ్లాసులో పెరుగు తీసుకున్నాను. దీనికి నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. రెడీ అయిపోయిందండి మసాలా మజ్జిగ, మనం గ్లాసులో తీసేసుకుందామండి. ఈ మజ్జిగని మనం ఒక బాటిల్లో వేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకుంటే చాలా మంచిది, చలవ చేస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూసారా కదండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది మసాలా మజ్జిగ, టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. మా వీడియో కనుక నచ్చితే కనుకండి లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీలక్ష్మి లోకల్ కిచెన్.